వాతావరణ సమతుల్యత కోసం ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని శ్రీకాకుళం శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం అంపోలులో ఉన్న జిల్లా జైలు ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ధర్మాన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మొక్కను సంరక్షించాల్సిన బాధ్యత మనపైనే ఉందని తెలియజేశారు. నేడు పెరుగుతున్న ఉష్ణోగ్రత తాపానికి కూడా అడ్డుకట్ట వేయొచ్చని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని అందరూ బాధ్యతగా తీసుకుని విజయవంతం చేయాలని శ్రీకాకుళం శాసనసభ్యులు ధర్మాన కోరారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ ఎం రాజ్ కుమార్, జైలర్లు దివాకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అందరూ వస్తారు, అందరూ పిల్లలు చేస్తారు. వీడియో తెస్తున్నా, పర్లేదు పర్లేదు చెప్పు. भैया ब्रदर नहीं पति साइड दी कवर दी मैडम जरा నమస్సుమందులు తెలియజేస్తున్నాము. మరి వృక్షారోపణ అన్నది మాకు చాలా మంచిది, పచ్చగా కనిపిస్తుంది. ఇది ఎల్లప్పుడూ ఈ వేప చెట్టు, నిజంగా ఈ చెట్లన్నీ వేపానగానా నోటికి చేదు కడుపుకి మంచిది. కాబట్టి మనము అమ్మగారి పేరు మన ఊరు వాళ్ళందరూ చెట్టు అనుకుని మనం